సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్నా మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్, అలాగే అనిమల్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్. నాని హాయ్ నాన్నా మూవీ గురువారం నాడు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పోతే సినిమాకి రిలీజ్ కు ముందు అంచనాలు హెవీగా లేవు, అలాగే సినిమా మీద బజ్ కూడా లైట్ గానే ఉంది. సినిమాకి సంబంధించి పబ్లిక్ లో ఇంట్రెస్టింగ్ మూమెంట్ లేదు అని సిగ్నల్స్ కనిపించాయి. దానికి తగ్గట్టే ఫస్ట్ రోజున సినిమాకి కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. యాక్చువల్ గా అయితే సినిమాకి ఇంట్రెస్టింగ్ అనే బజ్ క్రియేట్ అయ్యి ఉండాలి, ఎందుకంటే నాని కేర్ తీసుకుని స్ట్రాంగ్ గానే ఎఫెక్టివ్ గానే సినిమాని ప్రమోట్ చేశాడు. హాయ్ నాన్న పాటలు కూడా మంచి మైలేజ్ తీసుకున్నాయి. పాటలకు సంబంధించి కూడా పాజిటివ్ ఒపీనియన్ ఉంది జనాల్లో. ఇలాంటి పాజిటివ్ సపోర్ట్స్ ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ కు ముందు లోగా ట్రెండ్ అవటం మాత్రం కొంచెం ఆశ్చర్యపరిచిన మ్యాటర్ అనే చెప్పాలి. మంచి మంచి విశేషాలే ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ కు సంబంధించి అటెన్షన్ రాకపోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రిలీజ్ టైం, నవంబర్ నుండి డిసెంబర్ మిడ్ వరకు డ్రై టైం సినిమాలకి. అలాంటి డ్రై టైం ని యానిమల్ మూవీ బ్రేక్ చేసింది. హాయ్ నాన్న మూవీ బ్రేక్ చేయలేకపోయింది అని చెప్పొచ్చు. రెండు, సినిమాలో మాస్ కంటెంట్ కనిపించలేదు, యూత్ఫుల్ కంటెంట్ కూడా కనిపించలేదు, ప్యూర్ క్లాస్ ప్యూర్ ఎమోషనల్ ఫ్యామిలీ కంటెంట్ కనిపించింది. ఏ సినిమాకైనా గ్రాండ్ గా టాప్ లెవెల్ లో కలెక్షన్స్ తీసుకొచ్చేది, ఓపెనింగ్స్ ఇచ్చేది మాస్ ఆడియన్స్, యూత్ ఆడియన్స్. వాళ్ళకి నచ్చే కంటెంట్ సినిమాలో లేకపోవటం బజ్ తక్కువగా ఉండటానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా సినిమా ఓపెనింగ్స్ మీద పడ్డాయి. హాయ్ నానా మూవీ రిలీజ్ రోజున 2 తెలుగు స్టేట్స్ లో మార్నింగ్ షోస్ కి అలాగే నూన్ షోస్ కి చాలా డల్ కలెక్షన్స్ చూసింది. నానికి ఒక పొటెన్షియల్ మార్కెట్ ఉంది 2 తెలుగు స్టేట్స్ లో. అతని రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే డిసప్పాయింటింగ్ ఓపెనింగ్స్ అవి. ఆ పైన సినిమాకి సంబంధించి కూడా డివైడ్ టాక్ కనిపించింది. కొంతమందికి నచ్చింది సినిమా, కొంతమందికి నచ్చలేదు. ఆ నచ్చిన వాళ్ళు ప్యూర్ క్లాస్ ఆడియన్స్ అని చెప్పొచ్చు. కంప్లీట్ గా లేకుండా పోవటం కాకుండా కొంత కాకపోతే కొంతైనా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అంటే సినిమాకి కలిసి వచ్చే మ్యాటరే అది. సినిమా మీద పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఆ మ్యాటర్ ని ఇంట్రెస్టింగ్ గా స్ప్రెడ్ చేస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ లో మార్పు వచ్చే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నచ్చకపోవటం అయినా స్ట్రాంగ్ గానే స్ప్రెడ్ అవుద్ది ఒపీనియన్ ని షేర్ చేసే దాన్ని బట్టి. నచ్చింది అని చెప్పటం కూడా వైరల్ అవుతుంది, వైరల్ అవడానికి అవకాశం ఉంటది ఒపీనియన్ ని స్ట్రాంగ్ గా ఎక్స్ప్రెస్ చేస్తే. సినిమాకి సంబంధించి పాజిటివ్ గా ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయితే అది హాయ్ నాన్నా మూవీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో బాగుంది, క్లాస్ ఫిలిం, మాస్టర్ పీస్ అని ఒక ముక్క రాసి వదిలేయటం కాకుండా ఎందుకు సినిమా మాస్టర్ పీస్ వివరిస్తూ ఒపీనియన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయండి. అది ఖచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుద్ది. కంటెంట్ ఇంప్రెసివ్ గా ఉన్నప్పుడు, ఎక్స్పీరియన్స్ ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నప్పుడు ఒక చోట ఆగిపోదు ఆ వ్యవహారం, ఆ ఫీలింగ్ ఖచ్చితంగా స్ప్రెడ్ అవుద్ది. సంతోషమో వైరల్ వ్యవహారమే, డిసప్పాయింట్మెంట్ వైరల్ వ్యవహారమే. హాయ్ నాన్నా మూవీకి సంబంధించి పాజిటివ్ ఒపీనియన్ తో ఉన్న వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని ఆ హ్యాపీ ఫీలింగ్ ని స్ప్రెడ్ చేసే అవకాశం తీసుకోవాలి. దానివల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, సినిమాని అర్థం చేసుకోలేకపోయిన వాళ్ళు రీథింక్ చేసే అవకాశం ఉంటది. రెండు, సినిమా నిలబడటానికి కలెక్షన్స్ వస్తాయి. ప్రస్తుతం అదొక్కటే హాయ్ నాన్నా మూవీని బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబెట్టడానికి సరైన మార్గంలా కనిపిస్తుంది. అలాంటి మూమెంట్ కనుక సినిమాకి సంబంధించి మొదలవ్వకపోతే వీకెండ్ తర్వాత ఎవరూ పట్టించుకోరు సినిమాని. ఇంకా మంచి అవకాశం ఉంది, 20వ తారీఖు వరకు సరైన సినిమాలు కూడా లేవు. చూడాలి మరి సినిమాకి సంబంధించి పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారో. హాయ్ నాన్నా మూవీకి ఫస్ట్ రోజున అమెరికాలో మాత్రం సూపర్ స్ట్రాంగ్ గా కలెక్షన్స్ వచ్చాయి. నానికది చాలా పొటెన్షియల్ ఏరియా. 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న ఆడియన్స్ నానికి హ్యాండ్ ఇచ్చారు, కానీ అమెరికాలో ఉన్న ఆడియన్స్ మాత్రం హ్యాండ్ ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకున్నారు అతన్ని, అతని సినిమాని. ఆంధ్రప్రదేశ్ వరకు ఫస్ట్ రోజున వచ్చిన షేర్ 25 లక్షలే. తెలంగాణ వరకు ఫస్ట్ రోజున హాయ్ నాన్నా మూవీకి వచ్చిన షేర్ అరౌండ్ 70 లక్షలు మాత్రమే. అమెరికాలో ఫస్ట్ రోజున హాయ్ నాన్నా మూవీకి మన కరెన్సీలో చూసుకుంటే వచ్చిన షేర్ 2 కోట్లకు పైన ఉంది. ఆ రకంగా వాళ్ళ ప్రేమని నాని మీద ప్రదర్శించారు అక్కడ ఉన్న ఆడియన్స్ అని చెప్పొచ్చు. 2 తెలుగు స్టేట్స్ లో కలిపి ఫస్ట్ రోజున 3 కోట్లు కూడా షేర్ రాలేదు. అమెరికా నుండే సినిమాకి ఫస్ట్ రోజున ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ రోజున కలెక్షన్స్ 2 కోట్లకు పైన వచ్చాయి. అర్థం చేసుకోవచ్చు ఆ ఏరియాలో నాని ఎంత స్ట్రాంగ్. 2 తెలుగు స్టేట్స్ లో మాత్రం హాయ్ నాన్నా మూవీకి ఫస్ట్ రోజున డిసప్పాయింటింగ్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే 5-6 సంవత్సరాల కాలంలో చూసుకున్నా కూడా నాని ఏ సినిమాకి ఫస్ట్ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు 3 కోట్ల కంటే తక్కువ షేర్ రాలా ఈ సినిమాకే వచ్చింది. అది దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అలాంటి నెంబర్స్ కనిపించడం అనేది
కొంచెం ఆశ్చర్యపరిచిన మ్యాటర్ అనే చెప్పాలి. వెదర్ కండిషన్స్ సరిగ్గా లేకపోవటం మూలంగానే ఆంధ్రప్రదేశ్ నుండి హాయినాన్న మూవీకి సరిగ్గా కలెక్షన్స్ రాలేదు అని ఓ కారణం కనపడుతుంది. ఎస్, దాన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ తెలంగాణలో ఏమైంది, ఒక్క హైదరాబాద్ నుంచే ఈజీగా 2 కోట్ల పైన షేర్ చూడాల్సిన పరిస్థితి. నాని రేంజ్ అది, కానీ తెలంగాణలో కూడా డిసప్పాయింటింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. తెలంగాణలో సినిమా ఫస్ట్ రోజు కలెక్షన్స్ షేర్ 1,70,00,000. ఆఫ్టర్నూన్ షోస్ కి రెస్పాన్స్ లేదు, ఈవినింగ్ షోస్ లో ఊపు కనిపించడం మూలంగానే ఆ నెంబర్ అయినా కనిపించింది. హాయ్ నాన్న మూవీకి సంబంధించి నాని ఫ్యామిలీ ఆడియన్స్ మీద హోప్ పెట్టుకున్నాడు. వాళ్ళైతే ఫస్ట్ రోజున సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, 2వ రోజు నుంచి రెస్పాన్స్ మారుతుందేమో చూడాలి. ఫస్ట్ రోజున ప్రపంచ వ్యాప్తంగా హాయ్ నాన్న మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 10 కోట్లకు పైన ఉంది, షేర్ 5 కోట్లకు పైన ఉంది, అందులో 2 కోట్ల షేర్ యుఎస్ఏ నుండే ఉంది. ప్రస్తుతానికైతే సినిమా బాక్సాఫీస్ దగ్గర లోగానే ట్రెండ్ అవుతుంది, 2వ రోజు నుంచి పరిస్థితి మారుతుందేమో చూడాలి. ఇక యానిమల్ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ వీక్ ని చాలా గ్రాండ్ గా గొప్పగా పూర్తి చేసుకుంది యానిమల్ మూవీ. టెరిఫిక్ సంచలనాన్ని సృష్టించి వదిలిపెట్టింది యానిమల్ మూవీ. వీక్ అంతా కూడాను ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర గడిచిన 7 రోజుల్లో యానిమల్ మూవీకి సంబంధించి రిపోర్ట్ అయిన కలెక్షన్స్, రణబీర్ కపూర్ కి కెరియర్ బెస్ట్ కలెక్షన్స్, సందీప్ రెడ్డి వంగాకి కెరియర్ బెస్ట్ కలెక్షన్స్. యానిమల్ మూవీతో ఇద్దరు సూపర్ స్టార్లు ఉద్భవించారు. అలానే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో టాప్ కలెక్షన్స్ రికార్డు లిస్ట్ లో యానిమల్ మూవీ కూడా చేరిపోయింది, సుస్థిరమైన స్థానాన్ని తీసుకుంది. కలెక్షన్స్ కు సంబంధించే కాదు, సంచలనాలకు సంబంధించి కూడా రికార్డులు పెడుతుంది యానిమల్ మూవీ. యానిమల్ మూవీకి సంబంధించి సంచలనాత్మక డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆ సినిమా గురించి పెద్ద పెద్ద ప్లేసుల్లో మాట్లాడుతున్నారు, అక్కడుండి మాట్లాడితే ఇండియా మొత్తం అటెన్షన్ తీసుకుంటది. అలాంటి ప్లేసుల నుండి కూడా సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడినా, ఎంత తీవ్రంగా మాట్లాడినా వాటికి సమాధానాలు ఎప్పుడూ చెప్పేవే, రెగ్యులర్ గా చెప్పేవే, అందులో మార్పేమీ ఉండదు. సినిమా అనేది మ్యాండేటరీ కాదు, చూడకపోతే ఊరుకునేదే లేదు అని ఆంక్షలు ఆజ్ఞలు ఏమీ లేవు. రిలీజ్ కు ముందు డైరెక్టర్ చెప్పాడు, హీరో చెప్పాడు, ఈ సినిమా అందరి కప్ ఆఫ్ టీ కాదు, వచ్చే ముందు జాగ్రత్తగా అంచనా వేసుకుని రండి అని హెచ్చరించారు. సినిమాలో వైలెన్స్ ఉంటది, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటది, వైలెంట్ ఎక్స్పీరియన్స్ హైలైట్ గా ఉంటది అని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ గా చెప్పాడు, ఓపెన్ గా చెప్పాడు. అది హెచ్చరిక కాదా? కొన్ని అన్యూజువల్ విషయాలు ఉంటాయి, వాటిని చూసి ట్రిగ్గర్ అయ్యే వాళ్ళు రావద్దు ఈ సినిమాకి అని డైరెక్ట్ గా రణబీర్ కపూర్ కూడా చెప్పాడు. హెచ్చరించినా కూడా తుఫాన్ లోకి వెళ్లి చెట్టు విరిగి కొమ్మ మీద పడిందని తుఫాన్ ని బ్లేమ్ చేస్తే కరెక్టేనా? బేసిక్ గా సొసైటీలో భయం ఉంటది, ఆ భయాన్ని వీలైనంత పెంచి జనాల్ని వాళ్ళకి అనుకూలంగా ఉంచుకోవాలి అనుకుంటారు చాలా మంది. వాళ్ళు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు సొసైటీని ఎలా తయారు చేస్తున్నారు అంటే, నిజం అంటేనే భయపడేలా చేస్తున్నారు. నిజాన్ని ఫేస్ చేయడానికి భయం, నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి భయం. జనాల్లో భయం పోతే ఇంకెందుకు వింటారు వీళ్ళ మాట? అది వాళ్ళకి ఇష్టం లేదు. జనాల్లో భయం అలాగే ఉండాలి, అందుకోసమని వితండవాదాలు విరుద్ధవాదాలు చేస్తా ఉంటారు. సందీప్ రెడ్డి వంగ స్త్రీ స్వేచ్ఛకి సంకెళ్లు వేసేశాడు ఈ సినిమాలో అని కొంతమంది వాదిస్తున్నారు. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అందులో నిజమేమిటో అర్థమవుద్ది. హీరో హీరోయిన్ మధ్యన రిలేషన్షిప్ కు సంబంధించి కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు, పోతే భార్యాభర్తల మధ్యన అనుబంధమే తప్పించి అందులో స్వేచ్ఛని హరించడం అనే మ్యాటరే లేదు అని చెప్పొచ్చు. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కొంతమంది వైల్డ్ గానే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని షేర్ చేసుకుంటా ఉంటారు, మోటు సరసం అంటారు దాన్ని, దాని గురించి పురాణాల్లో కూడా రాశారు. సందీప్ రెడ్డి వంగాకి సెక్స్ సైకాలజీ తెలుసు, సెక్స్ సైన్స్ తెలుసు, రిలేషన్షిప్ కి సంబంధించిన సైకాలజీ తెలుసు. ఆ విషయాలన్నీ సినిమాలో స్పష్టంగానే కనిపిస్తాయి. సినిమాలో హీరో క్యారెక్టర్ హీరోయిన్ స్వేచ్ఛని ఎప్పుడూ కంట్రోల్ చేయలేదు, మోటుగా మాట్లాడతాడు అంతే, కానీ తన స్వేచ్ఛని కాదు అనడు. చివరిలో స్వేచ్ఛ కొరకనే కదా ఆ అమ్మాయి హీరోని వదిలిపెట్టి వెళ్లిపోతా ఉంటది. చివరిలో పిల్లల్ని తీసుకుని హీరోయిన్ వెళ్లిపోతుంటే చూస్తూ కూర్చునేవాడు కాదు, వైల్డ్ గానే రియాక్ట్ అయ్యేవాడు, వైలెంట్ గానే రియాక్ట్ అయ్యేవాడు. స్వేచ్ఛకి గౌరవం ఇచ్చాడు కాబట్టే చూస్తా కూర్చున్నాడు. నిజంగా నిజాయితీ ఉంటే, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే సినిమాల్ని సంస్కరించాల్సిన అవసరం లేదు, వాస్తవంలోకి వెళ్లి జనాల్ని సంస్కరించే బాధ్యత తీసుకోవాలి. అందుకు ఎవరికైనా పవర్ చేతికిచ్చేది, వాస్తవంగా వాళ్ళు వాళ్ళకి అధికారం ఉంది చేతిలో, వాళ్ళు చేయాల్సిన పని ప్రాపర్ గా చేయరు. సినిమాలు తీసే వాళ్ళు సొసైటీని మార్చగలిగేది రవ్వంతే, రాజకీయాలు రాజకీయ నాయకులు తలుచుకుంటే మార్చగలిగేది కొన్నంత ఆకాశమంతా. గంగోపాల్ వర్మ చెప్పారు కదా, ఈ సినిమా ఇప్పుడప్పుడే కామ్ అవ్వదు, కామ్గా ఉండనివ్వదు, వాదనలు వాదోపవాదాలు ఈ సినిమాకు సంబంధించి నడుస్తానే ఉంటాయని. నడుస్తుంది అలాగే. యానిమల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల తర్వాత చూసుకుంటే అరౌండ్ 564 కోట్ల గ్రాస్ చూసింది, షేర్ నియర్లీ 270 కోట్లు ఉంది. సినిమాలో బిజినెస్ తో ఇన్వాల్వ్ అయి ఉన్న ఆల్ పార్టీస్ వండర్ఫుల్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నాయి. హిందీ వెర్షన్ వరకు ఇండియా వరకు 7వ రోజున సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ నెట్ 22 కోట్లకు పైన ఉంది,
ఇండియా వరకు సినిమా హిందీ వెర్షన్ వరకే ఫస్ట్ వీక్ వరకు టోటల్ గా రిపోర్ట్ చేసిన నెట్ 300 కోట్లు దాటింది. ఫస్ట్ వీక్ లోనే హిందీ వెర్షన్ వరకే ఇండియా వరకే 300 కోట్లకు పైన నెట్ చూడటం అనేది రణబీర్ కపూర్ కెరియర్ లో ఇదే ఫస్ట్ టైం. సెకండ్ వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్ లో యానిమల్ ఎంత జబర్దస్త్ గా కలెక్షన్స్ రాబడతాడో చూడాలి. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.